వెల్కమ్ టు జిఎల్ టీవీ. నా పేరు అనిల్. వైభవ్ జ్యువెలర్స్ వారి జ్యువెలరీ ఎగ్జిబిషన్ కు ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. వైవిధ్యభరిత యాంటిక్ డైమండ్స్, స్టోన్ స్టడ్డర్డ్ బంగారు ఆభరణముల ప్రత్యేక ప్రదర్శన మరియు అమ్మకము. ప్రదర్శన వేదిక మర్చెంట్స్ అసోసియేషన్ భవన్, రెడ్ కాన్వెంట్ స్ట్రీట్, తుని. తేదీ 26 మరియు 27 ఫిబ్రవరి, శని మరియు ఆదివారాలలో. సమయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. బంగారు ఆభరణముల ప్రత్యేక కలెక్షన్స్ కొరకు విచ్చేయండి. అతి విశిష్టమైన డైమండ్ జ్యువెలరీ ప్రత్యేక ప్రదర్శన మరియు 925 స్టెర్లింగ్ వెండి వస్తువులు 100% తిరిగి కొనుగోలు హామీతో అమ్మకము. పాత బంగారం మార్పిడి సదుపాయం కూడా కలదు. వైభవ్ జ్యువెలర్స్, కోస్తా ఆంధ్ర అంతటా మరియు హైదరాబాద్. విశాఖ జిల్లా కుర్మంపాలెంలో శ్రీ సాయి శారద సంగీత కళాశాల ప్రైవేట్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులు ఇటీవలే చెన్నైలో జరిగిన కర్ణాటిక్ లార్జెస్ట్ బ్యాండ్ ప్రోగ్రాంలో కుర్మనపాలెం కళాశాలకు చెందిన వారు కావడం ఇందులో 13 మంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లను మరియు 12 మంది డిప్లొమా సర్టిఫికెట్స్ సాధించుకున్నారని శ్రీ సాయి శారద సంగీత కళాశాల ప్రిన్సిపాల్ షేక్ అమీనా సాహెబ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సత్యవేణి తెలియజేశారు. అలాగే ప్రతి సంవత్సరం వారి కళాశాల విద్యార్థులు సర్టిఫికెట్స్ మరియు డిప్లొమా కోర్సులలో ఉత్తీర్ణులైన వారికి కూడా మ్యూజిక్ రంగంలో విద్యార్థులకు కెరియర్ ఉండే దిశగా కళాశాల దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. అనంతరం కేఎన్ఆర్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఘనతను పొగుడుతూ అభినందించారు. కళాశాల ఇంకా ముందుకు వెళ్ళి ఎంతో మందిని విద్యార్థులను మ్యూజిక్ రంగంలో రాణించాలని అన్నారు. ఈరోజు సంగీత కళాశాలలో వరల్డ్ రికార్డులను డిప్లొమా సర్టిఫికెట్లను ముఖ్య అతిథి డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బోండా ఎల్లాజీరావు, మాస్టర్ అమీనా సాహెబ్, సత్యవేణి, బోండా శ్రీదేవి, పద్మావతి తదితర స్టూడెంట్స్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు ఇటీవలే చెన్నైలో జరిగినటువంటి కర్ణాటిక్ లార్జెస్ట్ బ్యాండ్ అనేటువంటి ప్రోగ్రాంలో 13 మంది విద్యార్థులకి మార్వెలస్ వరల్డ్ రికార్డ్స్ అండ్ హై రేంక్ వరల్డ్ రికార్డ్స్ అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, ఇలా మొత్తం 6 వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది 13 మందికి. సో ఈరోజు మనకి విచ్చేసినటువంటి కేఎంఆర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ విద్యార్థులందరికీ కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఈ గిన్నిస్ రికార్డులు సర్టిఫికెట్స్ మన విద్యార్థులందరికీ కూడా బహుకరించాలని చెప్పేసి ఈరోజు ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి సంవత్సరం మన శ్రీ సాయి శారద సంగీత కళాశాల తరపు నుంచి మ్యూజిక్లో అంటే మ్యూజిక్ని ఒక కెరియర్గా తీసుకునే వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుని వాళ్ళకి ఏంటంటే ఒక 10th క్లాస్ కానీ ఒక 9th క్లాస్ కానీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మ్యూజిక్లో ఒక కెరియర్ ఇవ్వడానికి డిప్లొమా కోర్సులు చేపట్టడం జరిగింది. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కూడా టైఅప్ అవ్వడం జరిగింది. ఆయన రాజకీయ పార్టీ నాయకులైనప్పటికీ కూడా వివిధ సాంస్కృతిక అలాగే సాహిత్యం ప్రత్యేకంగా స్పోర్ట్స్ విషయంలో అనేక మంది విద్యార్థులు కానీ ఉన్నటువంటి ప్రోత్సాహకులు ప్రోత్సహిస్తూ నిరంతరం కూడా ఆయన ఈ సేవారంగంలోనే డాక్టరేట్ కూడా పొంది ఉన్నారు. రాష్ట్రం ఈరోజు ఏదైతే మన ఉస్మాన్ గారు షేక్ అమీనా సాహెబ్ గారు ఉన్నారంటే ఆయన ఈ సంగీతం ఎడల ఉన్న అఖిల భావం వలన తొలగించి ప్రతిరోజు ఇంత దూరం వచ్చి మన కొనమలపాలెం ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులలో ఉన్నటువంటి కళని ఆ సంగీతాన్ని అక్కడికి వెలికి తీసేందుకు ఆయన చేస్తున్నటువంటి కృషి ప్రత్యక్షంగా మరో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గవర్నీయులు, పెద్దలు, మా బీజేపీ నాయకులు ఎల్లాజీరావు గారికి, మరి మేడం గారు సేవా కార్యక్రమంలో కాకుండా ఇలా మ్యూజిక్లో కూడా డిప్లొమా సాధించినందుకు మా బొండా శ్రీదేవి మేడం గారికి మరియు మిగతా గురువులందరికీ నా నమస్కారములు. అదేవిధంగా సత్యవేణి గారికి అదేవిధంగా పిల్లలందరికీ నా ఆశీస్సులు.
మరి ఇప్పుడే మాస్టర్ గారు చెప్పారు మీలో 13 మంది పిల్లలు ఇటీవల చెన్నైలో జరిగినటువంటి ఈ యొక్క పోటీలలో మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సర్టిఫికేట్ సాధించారు డిప్లొమా సాధించినందుకు మీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి గాజువాక్ ప్రాంతంలో ఎన్నో సంగీతం నాట్య కళాశాలలు ఉన్నాయి భరతనాట్యం ఇలాంటి కూచిపూడి ఇవన్నీ కూడా వాటన్నిటికీ కూడా అభివృద్ధి చెందాలంటే రాబోయే తరాలకు మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఇలాంటి నాట్యాలు నృత్యాలు సంగీతాన్ని తెలియజేయాలంటే ఇలాంటి స్కూల్స్ చాలా అవసరం మరి ముఖ్యంగా మీ గురుగారు ఈ స్కూల్ స్థాపించి ఇక్కడ అడ్డు తీసుకొని కరెంట్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా పేర్చిస్తూ కళలను రాబోయే తరాలకు పరిచయం చేయాలని మీలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కృషి చేస్తున్నందుకు మరొకసారి మీ గురుగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తక్కువ టైంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే మా ఎల్లవీరావు గారు